हेलो एवरीवन, वेलकम वेलकम बैक टू मुकुल मौर्य वर्ल्ड ब्लॉग। मैसेल्फ कल्याणी महेश। कृष्ण जन्माष्टमी सदर्भंगा ई रोजु तप्पकुंडा विनवाल्सिन व्रत कथ अदि एंटो इप्पुडु मनं तेलुसुकुंदां। स्कंद पुराण प्रकार इदि द्वापर युगानिकि संबंधिंचिन विषयं। अप्पुडु मधुरलो उग्रसेन अने गंभीरमैन राजु उन्नाडु, कानी प्रकृतिलो सूटिगा उंडडं वलन अतनि कुमारुडु कंस तन राज्यान्नि लाक्कुन्नाडु मरियु अतनु मधुरराजु अय्याडु। కంసకు దేవకి అనే సోదరి ఉండేది। కంస అతన్ని చాలా ప్రేమించాడు। దేవకి వివాహం వాసుదేవతో నిశ్చయమైంది। తర్వాత వివాహం పూర్తైన తర్వాత కంస స్వయంగా రథాన్ని నడుపుతూ తన కోడలు ఇంటిని విడిచిపెట్టడానికి బయలుదేరాడు। అతను తన సోదరిని విడిచిపెట్టడానికి వెళ్తున్నప్పుడు ఆకాశవాణి ఉంది। దేవకి మరియు వాసుదేవులకు 8వ సంతానం కంస మరణానికి కారణం కావచ్చు అని చెప్పింది। ఇది విన్న కంసకు కోపం వచ్చింది మరియు అతను దేవకి మరియు వాసుదేవులను చంపడానికి ముందుకొచ్చిన వెంటనే వాసుదేవు దేవకికి హాని చేయకూడదని చెప్పాడు। అతడే దేవకి 8వ బిడ్డను కంసకు అప్పగిస్తానని, దాని తర్వాత వాసుదేవు మరియు దేవకిలను చంపడానికి బదులుగా కంస వారిని జైలులో పెట్టాడు। జైలులోనే దేవకి 7 పిల్లలకు జన్మనిచ్చింది మరియు కంస వారిని ఒక్కొక్కటిగా చంపివేశాడు। దీని తర్వాత దేవకి మళ్ళీ గర్భవతి అయిన వెంటనే కంస జైలు రక్షణను కఠినతరం చేశాడు। అప్పుడు కన్నయ్య రోహిణీ నక్షత్రంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి నాడు జన్మించాడు। అప్పుడు శ్రీ విష్ణువు వాసుదేవుడికి కనిపించి తాను తన కుమారుడిగా జన్మించానని చెప్పాడు। వాసుదేవుజీ అతడిని తన స్నేహితుడు నందబాబా బృందావన్ ఇంటి వద్ద దింపాలని మరియు యశోదాజీ గర్భం నుండి పుట్టిన ఆడపిల్లని జైలుకు తీసుకురావాలని కూడా అతను చెప్పాడు। యశోదా గర్భం నుండి పుట్టిన అమ్మాయి మాయ తప్ప మరెవరో కాదు। ఇవన్నీ విన్న తర్వాత వాసుదేవ్ అదే చేశాడు। స్కంద పురాణం ప్రకారం కంస దేవకి 8వ బిడ్డ గురించి తెలుసుకున్నాడు। అతను జైలుకు చేరుకున్నాడు। 8వ బిడ్డ అమ్మాయి అని చూశాడు। అయితే అతను చంపబోతుండగా మాయమైంది। అయ్యో మూర్ఖుడా, నన్ను చంపడం ద్వారా ఏమీ చేయలేవు అని నేల మీద కొట్టడం ప్రారంభించాడు। మీ సమయం ఇప్పటికే బృందావనానికి చేరుకుంది మరియు అది త్వరలో మీకు ముగుస్తుంది। దీని తర్వాత కంస బృందావనంలో జన్మించిన నవజాత శిశువులను గుర్తించాడు। యశోద యొక్క లాల కనుగొనబడినప్పుడు అతడిని చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి। చాలామంది రాక్షసులు కూడా పంపబడ్డారు, కానీ పిల్లల వెంట్రుకలను ఎవరూ మచ్చిక చేసుకోలేకపోయారు। కాబట్టి నందబాబా బిడ్డ వాసుదేవ దేవకి యొక్క 8వ సంతానం అని కంస ఆగ్రహించాడు। కృష్ణుడు తన యవ్వనంలోనే కంసుడిని చంపాడు। ఈ విధంగా ఈ కథ ఎవరు చదివినా లేదా విన్నా అతని పాపాలన్నీ నశిస్తాయి। ఇక ఇప్పుడు మనం జన్మాష్టమి రోజు చేయవలసినవి గురించి తెలుసుకుందాం। జన్మాష్టమి ఉపవాసం పాటించే ప్రజలు ఈ రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి। సూర్య, సోమ, యమ, కాల, సంధి, భూత్, పవన్, దిక్పతి, భూమి, ఆకాశ్, కేచర్, అమర్ మరియు బ్రహ్మ మొదలైన వారిని పూజించే ముందు ఆ తర్వాత తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా కూర్చోండి। దీని తర్వాత ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ సర్వభీష్ట సిద్ధయే శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతహం కరిష్యే ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేయండి। మీరు ఈ ఉపవాసం పాటించాలనుకుంటే, మీకు కావాలంటే మీరు పండ్లు మొదలైనవి తినాలనుకున్నా కూడా నీరు లేకుండా కూడా ఉండవచ్చు। జన్మాష్టమి రోజు రాత్రి 12 గంటలకు పూజ చేస్తారు। ఈ ఉపవాసం పాటించడం ద్వారా సంతానం పొందాలనే కోరికలు నెరవేరుతాయని మరియు బిడ్డ కూడా దీర్ఘాయువు పొందుతాడని నమ్ముతారు। సో ఇదండి కృష్ణ జన్మాష్టమి రోజు తప్పకుండా వినవలసిన వ్రత కథ మరియు పాటించవలసిన నియమాలు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। వీడియో అండ్ చక్కగా చూసేయచ్చు। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం। సర్వే జనా సుఖినో భవంతు।